Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కడప టీడీపీ అభ్యర్థి ఆయననా తన నియోజకవర్గం కుప్పంలో ఈసారి తనను ఓడించాలని కంకణం కట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆయన సొంత జిల్లాలోనే షాక్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కడప లోక్సభ నియోజకవర్గంపై చంద్రబాబు దృష్టి సారించారని అంటున్నారు. 2014-2019 ఎన్నికల్లో కడప నుంచి వైఎస్ జగన్ బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు కూడా కడప లోక్సభ సీటు వైఎస్ కుటుంబం చేతుల్లోనే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా 2009-2019 ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ కడప నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలోనే ఆయనకు షాక్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డిపై ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్థికంగా గట్టి దమ్మున్న ఆర్ శ్రీనివాసరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా దించుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆర్ శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. గతంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. పార్టీ నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని, చురుగ్గా వ్యవహరిస్తారని ఆయనకి పేరుంది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీకి ఆర్ శ్రీనివాసరెడ్డి సరైన అభ్యర్థి అని చంద్రబాబు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఆయన కుటుంబాన్ని రాజకీయంగా అడ్డుకోవాలంటే అన్ని విధాలుగా ఆర్థిక బలం, అంగబలం ఉన్న అభ్యర్థి అవసరమని చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు అర్ధబలం, ఇటు అంగబలం పుష్కలంగా ఉన్న శ్రీనివాసరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ఎంచుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే కడప నియోజకవర్గంలో టీడీపీ 1984లో మాత్రమే గెలుపొందింది. 1996లో గెలుపు అంచుల వరకు వచ్చి ఆగింది. 2014 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున ఆర్ శ్రీనివాసరెడ్డి పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డిపై ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి 5 లక్షల ఓట్ల వరకు వచ్చాయి. అయితే శ్రీనివాసరెడ్డిపై వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు. కడప పార్లమెంటు పరిధిలో పులివెందులతో పాటు అన్ని నియోజకవర్గాల్లో శ్రీనివాసరెడ్డికి బంధువర్గాలతో పాటు జనంలో మంచి ఆదరణ ఉందని అంటున్నారు. అది ఈసారి తమను గెలిపిస్తుందని టీడీపీ లెక్కలేసుకుంటుంది. మరోవైపు జగన్ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా తప్పించి జమ్మలమడుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.